నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార పర్వంలో మరింత స్పీడ్ పెంచుతున్నాయి అన్ని పార్టీలు, కూటమి అటు వైసీపీ కూడా. దీనిలో భాగంగా తాజాగా మరొకసారి వైసీపీ నుంచి జగన్ టూర్కు సంబంధించినటువంటి అప్డేట్స్ని ఇవ్వడం జరిగింది. చాలా వేగంగా అన్ని నియోజకవర్గాలని కవర్ చేసేటువంటి విధంగా మరొక షెడ్యూల్ని, టూర్ని విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్, ఇప్పటికే విపరీతంగా తిరుగుతున్నారు సీఎం జగన్. మరలా ఒక షెడ్యూల్ని ప్రిపేర్ చేశారు, రోజుకు 3 నియోజకవర్గాలలో సభలు నిర్వహించి ముందుకు వెళ్ళేటువంటి విధంగా ఒక స్పాట్ షెడ్యూల్ అనే కనిపిస్తుంది. సో ఇంత స్పీడ్గా, ఇంత ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి పరిస్థితి వైసీపీ నుంచి చూస్తున్నాం, ఎలా చూడొచ్చు అంటారు ఈ టూర్ని? మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన మొదటి రోజు నుంచి కూడా 2024 ఎలక్షన్స్ ఎలా ప్లాన్ చేయాలనే దాని మీద బిజీగా ఉన్నారు. సో అదే క్రమంలో ఇప్పుడు కొంత టైం కలిసి వచ్చింది, ఒక నెలన్నర, దగ్గర 2 నెలల సమయం వెనక్కి వెళ్ళడం, ఫోర్త్ ఫేజ్ ఓటింగ్లోకి ఆంధ్రప్రదేశ్ రావడం అనేది ఆయనకి మరికొంత అవకాశం ఇచ్చింది. ఎప్పుడో జనవరి 27 ఆయన మొదలుపెట్టారు సిద్ధం సభలో, ఫస్ట్ ఫేజ్ అది ఒక రకంగా చూస్తే. రెండో ఫేజ్ మనం యాత్ర, మార్చి 18 నుంచి బస్ యాత్ర మొదలుపెట్టారు. బస్ యాత్ర కూడా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా వెళ్ళింది, అంటే టోటల్ స్టేట్ కవర్ అయింది, ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలు కవర్ అయింది. ఇప్పుడు అందులో కవర్ కానిటువంటి నియోజకవర్గాలపైన ఫోకస్ పెట్టి రోజుకి 3 సభలు నిర్వహించాలి. సిద్ధం సభలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సభ, భారీ సభ పెట్టారు, ఒక గ్రాండ్ లుక్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కొక్క దగ్గర 4 లక్షలు 5 లక్షల నుంచి మొదలైనటువంటి జన సమీకరణ లేదా జన ప్రవాహం 10 లక్షల దాకా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు బస్సు యాత్ర కూడా దాదాపు అలానే ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ ర్యాప్ ఇప్పుడు అవసరం, ఎందుకంటే ఇంకా లాస్ట్ ల్యాప్ కదా ఇది. ఈ లాస్ట్ ల్యాప్ దాటిన తర్వాత కదా అసలు విన్నింగ్ అనౌన్స్మెంట్ అనేది ఉండేది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ టెంపో తగ్గకూడదన్న ఉద్దేశంతోనే రోజుకు 3 సభలు. ఈ షెడ్యూల్ కూడా మీరు చూస్తే ఒక దగ్గర లేవు సభలు. ఇప్పుడు 28వ తేదీ నుంచి మొదలు పెడుతున్నారు, 10 గంటలకు ఒక సభ ఉంటే 12:30 అంటే 2.5 గంటలు మాత్రమే వ్యవధి ఉంది. సో ఈ ప్రణాళిక చూడండి, తాడిపత్రిలో మొదటి సభ అనంతపురం జిల్లా తాడిపత్రి, నెక్స్ట్ వెంకటగిరి 12:30 సభ, అంటే నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధి మనం చూడాల్సి ఉంటుంది. సో అక్కడికి ఇక్కడికి 2.5 గంటల సమయం, అంటే ఎంత వేగంగా షెడ్యూల్ చేస్తున్నారు. మళ్ళీ ఆ తర్వాత కందుకూరు, కందుకూరు అంటే ప్రకాశం జిల్లా, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు బాపట్ల జిల్లా దగ్గరలో, బాపట్ల జిల్లా పరిధిలోకి వస్తుంది అనుకుంటు బహుశా అది. సో అంటే ఆల్మోస్ట్ సుడిగాలి పర్యటనలుగానే చూడాలి మొదటి రోజు సభలు ఇచ్చినటువంటి షెడ్యూల్. 29వ తారీఖున చూస్తే చోడవరం ఉత్తరాంధ్ర, అక్కడి నుంచి పీ గన్నవరం పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వస్తుంది. సో అక్కడ నుంచి మళ్ళీ చూస్తే పొన్నూరు, గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. తర్వాత ప్రకాశం జిల్లాలో 30వ తేదీన కొండెపి, మైదుకూరు కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా, మళ్ళీ పీలేరు, ఉమ్మడి చిత్తూరు జిల్లా, అంటే ఇప్పుడు రాజంపేట లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. 1వ తేదీన బొబ్బిలి ఉత్తరాంధ్ర, పాయకరావుపేట విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ, అలానే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా. అంటే ఒక సుడిగాలి పర్యటనలాగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ప్రత్యర్థులకి ఒక బలమైనటువంటి సంకేతాన్ని ఇవ్వాలని బహుశా వైసీపీ నాయకత్వం భావిస్తున్నట్టుంది. ఆ తరహాలోనే ఈ ఇంత భారీ షెడ్యూల్ని రెడీ చేసినట్టుగా కనిపిస్తుంది. రోజుకి 3 సభలు చొప్పున వెళితే ఆల్మోస్ట్ మళ్ళీ ఆయన ఈ 10 రోజుల్లో 30 సభలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే యావరేజ్గా మనం చూస్తే 28 నుంచి మొదలవుతుందంటే 28, 29, 30 1వ తారీఖు వరకు 4 రోజులు షెడ్యూల్ ఇచ్చారు. 11వ తారీఖు వరకు ఉంది, అంటే మళ్ళీ అక్కడ ఒక 10 రోజులు వస్తుంది. అంటే ఇవి ఒక 14 రోజులు చూస్తే కనుక మీరు యావరేజ్గా ఈ సభలు కూడా 40-45 సభలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఒక బలమైనటువంటి మెసేజ్ ఇవ్వాలి పార్టీకి సంబంధించినటువంటి ఐడియాలజీ కానీ, అటువైపు నుంచి చూస్తే కూటమి పరంగా, కూటమి నుంచి కూడా ఒక బలమైన సందేశం వస్తుంది. రేపు మళ్ళీ ఆ పీక్ స్టేజ్కి వెళ్తుంది ఉమ్మడి సభ. ప్రధానమంత్రి వాళ్ళు కూడా ఎంటర్ అయ్యేటువంటి అవకాశం వచ్చేసింది ఆల్మోస్ట్. ప్రధానమంత్రి 3వ తేదీ నుంచి షెడ్యూల్ అవుతుందని చెప్పి అంటున్నారు. సో ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, నేను ఆసక్తికరమైనటువంటి పరిణామం, ఇచ్చాపురం వరకు ఆయన యాత్ర చేసుకుంటూ వెళ్ళి పులివెందుల్లో నామినేషన్ కోసం రాయలసీమలో మళ్ళీ నిన్న అడుగుపెట్టారు. సో అదే సమయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అలానే కిరణ్ కుమార్ రెడ్డి లోకల్ క్యాండిడేట్ కాబట్టి ఆయన, వీళ్ళు 3 నిన్న రాయలసీమలో ఒకేసారి ఇటు వైసీపీ నుంచి అగ్రనేతగా జగన్ సభ నిర్వహించి పులివెందుల్లో నామినేషన్ వేశారు, అటువైపు కూటమి నుంచి కూడా 3 నాయకులు సభ నిర్వహించారు అన్నమాట. సో సీమలో కూడా ఒక వేడి రాజుకుంది అనేటువంటి సంకేతం, ఎందుకంటే నిన్న జరిగినటువంటి సభలో కూటమికి కూడా బలమైనటువంటి జన సమీకరణ జరిగింది, జన ప్రవాహం వచ్చినటువంటి పరిస్థితి ఉంది.
సో ఒక బలమైనటువంటి సంకేతం కనిపిస్తుంది పోటాపోటీగా ఇక్కడ ఒక ఈక్వేషన్ నడుస్తుందని. దీన్ని ఎదుర్కొనేటువంటి క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం ప్రతి వ్యూహం అనమాట దీనికి ఆ విధంగా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. రైట్. అలాగే అంటే ఇప్పుడున్నటువంటి షెడ్యూల్లో ఇంకా మార్పు చేర్పులు ఏమైనా ఉండొచ్చా? అంటే ఇప్పటికే చాలా సందర్భాలలో ఆయన అనుకోకుండా చేసినటువంటి కొన్ని సంఘటనలను పర్యటనలు కూడా చూసాం. సో ఇవి వైసీపీకి ఉన్నటువంటి షెడ్యూల్లో ఇంకేమైనా మార్పులు చూడొచ్చు? ఇది ఓన్లీ ఇంకా సభల మీదే ఫోకస్ పెట్టేశారు. ఇప్పుడు యాత్రలు అయిపోయింది, యాత్ర కంప్లీట్ అయిపోయింది, సభల సిద్ధం, సభలు ఎలా నిర్వహించారో ఇప్పుడు దానికి సిద్ధం అన్నారు. మేమంతా సిద్ధం అని చెప్పని బస్సు యాత్రకు పెట్టారు. ఇప్పుడు వీటికి కూడా ఏదో ఒక పేరు పెడతారు. సో అదే క్రమంలో మూడో ఫేజ్ ముందుకు వెళ్తుంది. కానీ అటువైపు నుంచి చూస్తే కూటమిలో కూడా చాలా బలమైనటువంటి సమీకరణలు ముందుకు వచ్చినాయి. సో అదే క్రమంలో దాన్ని కౌంటర్ చేయాలి కాబట్టి అంత వేగంగా అంత విస్తృతంగా తిరిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇంతవరకు మేనిఫెస్టో అనౌన్స్ చేయలేదు. అంతో ఇంతో కూటమి వైపు నుంచి మేనిఫెస్టో విషయంలో ఒక క్లారిటీ ఉంది. ఆయన షణ్ముఖ వ్యూహం అంటున్నారు జగన్, పవన్ కళ్యాణ్ గారు ఆయన షణ్ముఖ వ్యూహంలో ఏమేమి ఉన్నాయనేది ఆల్రెడీ చెప్పారు. అలానే సూపర్ సిక్స్ అని చెప్పని ఆయన ఒక 6 పథకాలని హైలైట్ చేస్తూ ఈ సంక్షేమం కొనసాగిస్తాం, దీంతోపాటు ముందుకెళ్తామని చెప్పారు. అలానే బీజేపీ ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే జాతీయ మేనిఫెస్టో వెలువరించింది. సో మ్యాక్సిమం జాతీయ మేనిఫెస్టో పరిధిలో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా బీజేపీ కట్టుబడి ఉంటుంది. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి ఒక ఎజెండాని ఇక్కడ కామన్ మినిమం ప్రోగ్రామ్గా తీసుకున్నారు కాబట్టి అక్కడ ఒక క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి క్లారిటీ ఎక్కడుంది? ఇప్పుడు మేనిఫెస్టో నవరత్నాలు అన్నారు, బట్ మేనిఫెస్టో వస్తేనే కదా క్లారిటీ వచ్చేది. నవరత్నాలు అయిపోయిందని ఆయనే చెప్తున్నారు కదా, 99% చేసేసాం అంటున్నారు కదా. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారనే ఆసక్తి అయితే జనంలో ఉంది. సో మేనిఫెస్టో రిలేటెడ్గా ఆయన ఎజెండా ఏమిస్తారు అనే దాన్ని బట్టి ఈ సభల జోరు కూడా ఉంటుంది అని ఒకటి అనిపిస్తుంది. ప్లస్ పార్టీలో కొంతగా రాజుకుంటున్నటువంటి అసంతృప్తి, ఇటు చేరికలు ఉంటుంది అటు వీడికలు కూడా ఉంటున్నాయి. ఇప్పుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. అంటే ఒక సీనియర్ లీడర్, గతంలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆయన. ఆయన రాజీనామాలు, ఆయన వ్యూహాలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం టీడీపీలో ఉన్నాడు, టీడీపీలో ఆయన చాలామంది సీనియర్లు కాదని ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మరీ కూర్చోబెడితే నాకు నచ్చలేదని చెప్పని అఫీషియల్గా అమరావతి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వెళ్ళాడు ఆయన. ఇలా ఎందుకు చేరాడో ఆయన తెలియదు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు బయటకు వస్తున్నాడో ఆయన తెలియదు. సో ఇది నష్టం చేస్తుందా జగన్మోహన్ రెడ్డికి, లేదంటే చంద్రబాబు నాయుడుకి ఏమన్నా లాభం చేస్తుందా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. బట్ ఒక కన్ఫ్యూజన్ వాతావరణం గురు. వీరశివారెడ్డి లాంటి నాయకులు అసలు దూరంగా వెళ్ళిపోయారు అనుకున్న వాళ్ళు జగన్ దగ్గరకు వస్తున్నారు, దగ్గరగా ఉన్నవాళ్ళు దూరంగా వెళ్తున్నారు. సో ఈ ఈక్వేషన్ ఏ విధంగా ప్రజలు చూస్తారు అనేది మేనిఫెస్టోలో ఎజెండా, మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది దీన్ని బట్టి ప్రజలు డిసైడ్ చేస్తారు. ఈ సభలో జనాల హోరు వీడియోల్లో చూసి మెస్మరైజ్ అయిపోయేటువంటి ఇవన్నీ కూడా అవుట్డేటెడ్. మనం ఎంత ప్రజెంట్ చేసినా కానీ ఫైనల్గా ఆల్రెడీ ఆ కూటమి సభలు కావచ్చు, వీళ్ళ సభలు కావచ్చు, జనం మైండ్ సెట్లో కానీ జనానికి మనకేం కావాలనేటువంటి రెడీమేడ్ సభలు అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్ని అదే అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇన్ని సభలు జరిగినాయి, మన సిద్ధం సభల కంటే పెద్ద సభలు ఇప్పుడేం చేయరు కదా. అప్పుడేమనుకున్నారంటే ఫస్ట్ ఫేజ్లోనే ఎలక్షన్ వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్తో ముందుకెళ్ళారు, బట్ అది అంతా మర్చిపోయారు జనం. ఇప్పుడు మళ్ళీ సభల ద్వారా ఒక హోరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తుంది. సో దానికి కౌంటర్గా అటు చంద్రబాబు నాయుడు సభలు ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ రాజోలు ఈ ఆయన సొంతగా ఆయన పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి జిల్లాల్లో ఆయన పర్యటిస్తున్నారు. మళ్ళీ కంబైన్డ్ పర్యటనలు 2 రోజుల్లో మొదలవుతాయి అంటారు. అది అంటే అగ్రనాయకత్వం, బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి వస్తే ఆ సభలు ఉంటాయి. ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి ఒక 2 రోడ్ షోలు ప్లాన్ చేశారు. పీలేరులో కిరణ్ కుమార్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నటువంటి రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వచ్చేటువంటి పీలేరులో ప్రైమ్ మినిస్టర్ రోడ్ షో చేస్తున్నారు. అంటే రాయలసీమలో కొంత ప్రభావం చూపించేటువంటిది ఫస్ట్ ఫేజ్లో. తర్వాత విజయవాడ వెళ్ళి విజయవాడలో రోడ్ షో చేస్తున్నారు. విజయవాడలో రోడ్ షో అంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కంటెస్ట్ చేస్తున్నారు సుజనా చౌదరి. సో ఈ అది ప్లాన్ చేశారు. మరుసటి రోజు ఆయన మళ్ళీ రాజమండ్రి అనకాపల్లిలో ప్రచార సభలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. మళ్ళీ 2 రోజుల తర్వాత ఏపీలో షెడ్యూల్ ఉంటుంది ప్రధానమంత్రిది, ఇంకొక 3 రోజులు 4 రోజులు పర్యటించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటి మాట బీజేపీ నాయకులు చెప్తున్నారు. అటువైపు కూడా అదే వేగం, అదే ఊపు ఉంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే వైసీపీలో ఎవరు లేరు కదా. వైసీపీలో 0 అని చెప్పాలి మనం జగన్మోహన్ రెడ్డి గారిని పక్కకు తిరిగితే. ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్ అనేటువంటి బాధ్యత మొత్తాన్ని కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీదే పెట్టుకున్నారు, మిగతా వాళ్ళు ఎవరు లేరు. బట్ కూటమిలోకి వచ్చేసరికి అలా కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సపరేట్గా ఆయన క్యాంపెయిన్ చేస్తారు, పవన్ కళ్యాణ్ ఆయన సపరేట్ క్యాంపెయిన్ చేస్తారు. అలానే ఇటువైపు చూస్తే మళ్ళీ బీజేపీలో పురంధేశ్వర గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళు కూడా భాగం పంచుకున్నట్టు ఉంది. పురంధేశ్వర గారు ఏమో కోస్తా జిల్లాలు కవర్ చేస్తున్నారు,
ఇటు రాయలసీమ జిల్లాల్లోనేమో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ లీడ్ తీసుకున్నారు. సో ఒక నలుగురు కనిపిస్తున్నారు అక్కడ, మిగతా లీడర్స్ అందరినీ కింది లెవెల్ లీడర్స్ పక్కన పెట్టండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసినప్పుడు ఆయన ఒక్కడే అయిపోయాడు ఇప్పుడు. కాబట్టి ఆ బాధ్యత ఆయన ఒక్కడే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే ఇంత హెవీ షెడ్యూల్, ఇంత వెంట వెంటనే కనీసం ఒక రోజు విశ్రాంతి కూడా లేకుండా ఆయన ప్రచారానికి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకోవడం, లీడర్షిప్ అంతా కూడా మిగతా లీడర్షిప్ అంతా ఓన్లీ కాన్స్టిట్యున్సీస్గా పరిమితం అయ్యారు. ఎవరికి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, ఆయన బరిలో ఉన్నాడు కదా, నెల్లూరు లోక్సభ బరిలో ఉన్నారు, ఆయన ఆ బిజీలోనే ఉంటారు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఆయన ఉత్తరాంధ్ర కోఆర్డినేషన్ బిజీలో ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కేంద్ర కార్యాలయం నుంచి కోఆర్డినేషన్ బిజీలో ఉంటారు. మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన పోటీ చేస్తున్నారు, మరోవైపు గోదావరి జిల్లాలో ఆయన ఫోకస్ ఆయన చేస్తున్నారు. వీళ్ళు కింది స్థాయిలో చేస్తున్నారు. బట్ స్టార్ క్యాంపెయినర్స్ అనేటువంటి పాత్ర పోషించేటువంటి వ్యక్తులు ఎవరో కూడా వైసీపీలో లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిది ఆ బాధ్యత అంతా. అందుకనే రోజుకు 3 సభలు పరిస్థితిని బట్టి పెంచినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఇందులో. అటువైపు నుంచి చూస్తే రేపు బీజేపీ అగ్రనాయకత్వం దిగింది అనుకోండి, రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ వచ్చి వెళ్ళారు, ప్రధానమంత్రి వస్తున్నారు, అమిత్ షా వస్తున్నారు, అనురాగ్ సింగ్ ఠాకూర్ వస్తున్నారు, అలానే యోగి ఆదిత్యనాథ్ని కానీ ఇట్లా ఇతర ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు కానీ వీళ్ళందరం తీసుకోవచ్చు. అంటే ఒక నంబర్ ఆఫ్ యాక్టివిటీ కనిపిస్తుంది అక్కడ, చాలామంది నాయకులు కనిపిస్తారు, చాలా సభలు నిర్వహించడానికి స్పేస్ దొరుకుతుంది వాళ్ళకి. కానీ ఇక్కడ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంత హెవీ షెడ్యూల్, ఇంత అంటే 2.5 గంటల వ్యవధిలో ఆయన ప్రయాణం చేసి అక్కడ సభ నిర్వహించేంత విపరీతమైనటువంటి స్ట్రెస్, విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. బట్ ఏంటంటే పార్టీ మొత్తాన్ని తన భుజాల మీద వేసుకుని ఆయన ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక నిర్ణయానికి ఉన్నారు. కాబట్టి సో ఆ బాధ్యతని ఆయన ఆనందంగానే మోస్తున్నటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ పార్టీలో ఇప్పుడు వస్తున్నటువంటి అసంతృప్తి కావచ్చు, కొత్తగా చేరుతున్నటువంటి వాళ్ళ వలన పెరిగేటువంటి బలం కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాలెన్స్, ఇవన్నీ చేసుకుంటేనే పార్టీని సమన్వయం చేస్తున్నారు. కాబట్టి వన్ మ్యాన్ షో వైఎస్ఆర్సీపీలో ఉంది కాబట్టి ఇంత హెవీ షెడ్యూల్ని డిజైన్ చేసినట్టుగా కనిపిస్తుంది. రైట్ సార్. సో మొత్తానికి అది వైసీపీ నుంచి తాజాగా వచ్చినటువంటి టూర్ చూస్తే పూర్తిగా సుడిగాలి పర్యటనకు పరిమితమైనట్టు కనపడుతుంది. సీఎం జగన్ రోజుకు 3 నియోజకవర్గాలను కవర్ చేసేటువంటి విధంగా 4 రోజుల పాటు ఒక టూర్ని విడుదల చేయడం జరిగింది. దాంతోపాటుగా మిగిలిన రోజులకు కూడా తర్వాత అన్ని నియోజకవర్గాలలో పర్యటించడానికి వైసీపీ ప్లాన్ చేసేటువంటి అవకాశం కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.